ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మరొక ఊహించని షాక్ తగిలింది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు వాస్తవానికి ఇది రెండోసారి అని చెప్పాలి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు అంటే తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నేత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత రెండో స్థానంలో ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది అచ్చెన్నాయుడు గారు అని చెప్పాలి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం గతంలో మనం చూసాం ఆల్రెడీ ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి అప్పట్లో ఆయన అరెస్ట్ చేశారు దాదాపు ఎనభై ఎనభై నాలుగు రోజుల పాటు జైల్లో ఉండొచ్చారు అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన అరెస్ట్ చేయడం ఈ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సర్పంచ్గా పోటీ చేస్తున్న వ్యక్తిని బెదిరించారు అంటూ ఆయన మీద కేసు నమోదైంది ఆయన తమ్ముడు వరుస ఆయన కూడా అచ్చెన్నాయుడు ఆయన తమ్ముడివే ఆయన మీద కేసు పెట్టడం అంటే ఎన్నికల్లో నిమ్మాడ నుంచి ఎందుకంటే అనేది పూర్తిగా టీడీపీకి కంచుకోట ఇప్పుడు ఆ కంచుకోట బద్దలయ్యే అవకాశం ఉంది అనేది ఎందుకంటే నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ నుంచి నామినేషన్ వేసేందుకు అప్పన్నగారు సిద్ధమయ్యారు ఆయన మీద అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి బెదిరించడం తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి అచ్చెన్నాయుడు గారు అనుచరులు కూడా ఆయన బెదిరించారు అనేది ప్రధానంగా ఆయన చేసిన ఫిర్యాదు అంటే ఒక రకంగా అప్పన్న తన బాబాయ్ అయిన అచ్చెన్న మాట వినకపోవడంతో అంటే కొడుకు వరస అవుతాడనమాట తమ్ముడు కొడుకు వినకపోవడంతో అచ్చన్న అనుచరులు ఏకంగా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే దాంతో ఇమీడియట్గా సర్ అంటే వైసీపీ నుంచి సర్పంచ్కి అయితే నామినేషన్ వేసేశారు కాకపోతే అప్ అచ్చెన్నాయుడు గారు అప్పన్నకు చేసిన ఫోన్ కాల్ ఆల్రెడీ వైరల్ అవుతుంది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సో ఈ లోనే వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది అప్పన్నను నామినేషన్ వేయకుండా టీడీపీ అనుచరులు ఎప్పుడైతే అడ్డుకున్నారో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా దారితీసింది పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు అయితే ఇప్పుడు ఈ కేసు ఎంత సీరియస్గా వెళుతోంది అనడానికి నిదర్శనం ఆల్రెడీ గత రెండు రోజుల్లో క్రితమే చంద్రబాబు నాయుడు గారు స్థానికంగా పోలీసులకు ఫోన్ చేయడం ఇద్దరు కీలక పోలీసు అధికారులతో మాట్లాడడం నిమ్మాడులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం లేకుండా చూడాలి అని చెప్పడం అంటే ముందస్తుగానే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి టీడీపీ ఊహించిందా ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది అయితే ఇక్కడ గతంలో కూడా అచ్చెన్నాయుడు గారి బెయిల్ పిటిషన్ సంబంధించి కోర్టు తిరస్కరించడం ఆయన అన్ని రోజులు జైల్లో ఉండడం అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే టీడీపీ నేతలు కనుక అరెస్ట్ అయితే బెయిల్ పిటిషన్ని వెంటనే బెయిల్ వస్తుందా లేదా అనేది కొన్ని ఉదంతాలు చూసుకుంటే కనుక అచ్చెన్నాయుడు గారిది కానీ ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది కానీ లేదంటే మొన్నక మొన్న అఖిల ప్రియు కానీ భూమా అఖిల ప్రియు కానీ అంతకుముందు బీటెక్ రవి కానీ ఇలా అందరిది చూసుకున్నప్పుడు ఇమీడియట్ బెయిల్ అయితే రావట్లేదు సో ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఎందుకంటే కేసులు అంత సీరియస్గా ఉంటున్నాయి పోలీసులు అంత స్ట్రాంగ్ సెక్షన్స్ వేసి కేసులు నమోదు చేస్తున్నారనేది ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుంది అచ్చెన్నాయుడు గారికి అంత త్వరగా బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశమే ఈ కేసులో కూడా అనేది ఇప్పుడు మొదలైన చర్చ మరి దీని మీద ఏం జరుగుతుంది చంద్రబాబు గారి రియాక్షన్ గాని యాక్షన్ కానీ ఏ విధంగా ఉంటుంది అచ్చెన్నాయుడు గారిని బయటికి తీసుకొచ్చే విషయంలో అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి